హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో కెనరా బ్యాంక్ సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే డిస్కస్ చేసుకుందాం అండ్ గైస్ మనం డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అండ్ ప్రీవియస్ మంత్ది కానీ అండ్ లాస్ట్ సిక్స్ మంత్ది కానీ మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి మీరు నెట్ బ్యాంకింగ్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కెనరా బ్యాంక్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంది అండ్ మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి కెనరా బ్యాంక్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది క్రోమ్ బ్రౌజర్లో అండ్ ఇక్కడ కెనరా నెట్ బ్యాంకింగ్ అని చూసారా కిందన దాని మీద క్లిక్ చేసుకోండి నేను డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇది లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ రీటైల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది అండ్ మనం ఇంకా క్రియేట్ చేసుకోలేకపోతే మీరు ఇంకా క్రియేట్ చేసుకోండి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంది అండ్ నాకు అకౌంట్ ఉంది కాబట్టి అంటే సపోజ్గా నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నాకు ఉంది కాబట్టి నాకైతే నేనైతే ఇక్కడ లింక్ ఉంది కాబట్టి నేనైతే ఎంటర్ చేసేసి అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగ్ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటాను అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు కొంచెం టైం తీసుకొని ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ ఓపెన్ అయిన తర్వాత మనం అయితే మన బ్యాంక్ స్టేట్మెంట్ని అయితే చూసుకోవచ్చు అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇలా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకొని మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనం సిక్స్ మంత్ది కానీ లాస్ట్ ప్రీవియస్ మంత్ది కానీ మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్లు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ పీడిఎఫ్గా డౌన్లోడ్ అయితే అవుద్ది అండ్ ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ దాని మీద క్లిక్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత అకౌంట్స్ అండ్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి తర్వాత యూ డౌన్లోడ్ అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ చూసారా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కనబడడం జరుగుతుంది అండ్ ఆ ఆప్షన్ దగ్గర మనం ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి కొన్ని ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ వ్యూ ఆప్షన్స్ అని ఉంది కదా అక్కడ మనం కరెంట్ మంత్ది కానీ ప్రీవియస్ మంత్ది కానీ ప్రీవియస్ క్వార్టర్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వ్యూ ఆప్షన్స్లో మనం కూడాను అండ్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మన అకౌంట్ నెంబర్ అయితే చూస్ చేసుకోవాలి అండ్ అంతా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కరెంట్ మంత్ మనం అయితే సెలెక్ట్ చేసుకున్నాము అండ్ అప్లై ఫిల్టర్ అన్న ఆప్షన్ చూసారా అక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకైతే విజిబుల్ అయితే అవ్వడం జరుగుతాయి మన మనం చేసిన డైలీ ట్రాన్సాక్షన్స్ కానీ విత్డ్రా చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ మనకైతే అక్కడ కనబడడం జరుగుతాయి డౌన్లోడ్ ఆప్షన్ కింద ఉంటుంది దాన్ని పీడిఎఫ్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మనకైతే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అండ్ అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్గా మనకు కన్వర్ట్ అయ్యి మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుద్ది మీరు వెయిట్ చేయండి గైడ్స్ అంతే కాకుండా కుండా ప్రీవియస్ మంత్ది కానీ ప్రతిదీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ అప్లై ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఓకేనా మనం సిక్స్ మంత్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది హిస్టారికల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని చేస్తే లాస్ట్ సిక్స్ మంత్ది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇక్కడ స్టేట్మెంట్ టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా హిస్టారికల్ అండ్ అంతేకాకుండా మన బ్యాంక్ స్టేట్మెంట్గా అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కిందన డిస్క్లైమర్ చదవండి ఒకసారి అక్కడ మీకు అర్థం అవుద్ది సిక్స్ మంత్స్ use download historical account స్టేట్మెంట్ ఆప్షన్ అంటే హిస్టారికల్ డౌన్లోడ్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకుంటే మనం సిక్స్ మంత్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం అయితే మనం స్టేట్మెంట్ మామూలుగా డౌన్లోడ్ చేసుకున్నాము హిస్టారికల్గా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు సిక్స్ మంత్స్ది కూడా డౌన్లోడ్ అవుద్ది స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను కదా ఇలాగే మనకి డౌన్లోడ్ అవుద్ది పీడిఎఫ్గా అండ్ దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి మన స్టేట్మెంట్ అనేది మనకు కనబడడం జరుగుతుంది అండ్ ఇలాగైతే ఉంటుంది గైస్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ అయితే కనబడడం జరుగుతుంది టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా హిస్టారికల్ అండ్ అంతే అంతే కాకుండా మామూలు స్టేట్మెంట్ మనం హిస్టారికల్ క్లిక్ చేసుకుంటే లాస్ట్ మంత్ కూడా మనం చూసుకోవచ్చు అండ్ కరెంట్ మంత్ చూసుకోవాలంటే మామూలు స్టేట్మెంట్ దగ్గర క్లిక్ చేసుకోవాలి ఓకేనా మనం ఈ ఆప్షన్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ చాలా సింపుల్గా ఉంటుంది టాపిక్ అండ్ ఇలా డౌన్లోడ్ చేసుకొని మనం అయితే నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్లు తీసుకొని ఎవరికైనా సబ్మిట్ చేయొచ్చు అండ్ ఇంతే ఇంతేగా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కెనరా బ్యాంక్ సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి అండ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్